हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो मारिनटुवंटि वातावरणं, पलु जिल्लाल्लो तग्गिनटुवंटि वर्षालु, मरिकोन्नि जिल्लाल्लो कुंडपोतक वालुंडु। विवरालकु वेल्दां, ए जिल्लाल्लो वर्षालु पडतायि, तेलुगु राष्ट्रालो वातावरण परिस्थिति एंटि तेलुसुकोने मुंदु मीरु इंका मन चानल् नि गनुक सब्स्क्रैब् चेयनट्लयिते वेंटने सब्स्क्रैब् चेसि पक्कन उन्न बेल् ऐकान् नि कूडा क्लिक् चेसेयंडि। इक लेट् चेयकुंडा विवरालकु गनुक वेल्लिनट्लयिते, प्रस्तुतानिकि पसिफिक् महासमुद्रंलो ఏర్పడినటువంటి అల్పపీడనం రానున్నటువంటి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపనుంది। ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతాయి। శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి। ఇక గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిన్న మొన్న కురిసిన వర్షాల కంటే ఈ రోజు మరింత తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి। ఇక తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే, మధ్య తెలంగాణ జిల్లాల మీదుగా అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంటుంది। కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల, హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతానికి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి। జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది। నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాల్లో ఈ మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి। ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।